నమస్కారం ఓం ధన్వంతరాయ నమ నేను డాక్టర్ చెల్మెల శ్రీనివాసరావు సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నారు ఈరోజు మనము తెలుసుకునేది అధిక బరువు గురించి మాట్లాడదాం ఈ అధిక బరువు అంటే పేర్లోనే ఉంది అధికమైన బరువు మనం మనం జన్గా వింటాం ఏదైనా మనకి ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లమే సో ఇక్కడ బాడీకి ఈ అధికమైన బరువు అనేది ఏంటంటే ఎప్పుడు హార్మ్ఫుల్ అండ్ దీన్నే మనం వాడుక భాషలో ఒబేసిటీ అంటాము స్థౌల్యం అనేది ఆయుర్వేదంలో సాంస్కృతిక స్థౌల్యము అంటాము ఏ పేరు ఏదైనా కానీ ఇది శరీరానికి మంచిది కాదు ఈ అధిక బరువు అనేది ఉండాల్సిన దానికన్నా శరీరంలో ఎక్కువ ఉండటం వల్ల ఇతర అన్ని జబ్బులకి ఇది మూల కారణం అనేది మనం వింటూ ఉంటాము అంటే డాక్టర్స్గా మేము చెప్పినా మీరు జనరల్గా మనం వింటూ ఉంటాం మనకున్న లిటరేచర్ కానీ ఇవన్నిటి వల్ల ఎట్ ద సేమ్ టైం చాలామంది ఏంటంటే డాక్టర్ గారు నేను బరువు పెరిగిపోయానని చెప్పేసి ఫుడ్ మానేశాను అంటారు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి దీని మీద చాలా అవేర్నెస్ ఉంది బట్ ఎట్ ద సేమ్ టైం ఆ అవేర్నెస్ని మన బాడీకి హెల్ప్ అయ్యేటట్టు ఎప్పుడూ మనం కన్వర్ట్ చేసుకోలేము ఎందుకంటే బరువున్నారని సొంతంగానే వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకొని ఫుడ్ మానేయటం వల్ల వీక్నెస్ నరిష్మెంట్ జరగక ఇంకా వితరత్ర ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప వెయిట్ లాస్ అనేది జరగదు అండ్ నిజంగా వెయిట్ లాస్ జరిగినా ఫుడ్ మానేసి వెయిట్ లాస్ జరిగితే మనం ఫుడ్ తినకుండా ఉండలేము ఎప్పుడో ఏదో ఒక రోజు మళ్ళీ స్టార్ట్ చేస్తాం మళ్ళీ పెరుగుతాం సో అది కరెక్ట్ పద్ధతి కాదు సో మేము అనేది ఏంటంటే మనం ఎంత అవేర్నెస్ ఉందో అట్ ద సేమ్ టైం మేము అదే అంటే ఈ ఇది ఒక్క కాస్మెటిక్ ప్రాబ్లం కనబడడానికి మనం లావుగా ఉన్నాము అనేది కాకుండా ఇది హెల్త్ ప్రాబ్లం మనం చూసుకుంటే ఫ్యాట్ అనేది శరీరానికి చాలా అవసరం బట్ ఎప్పుడైతే ఈ ఫ్యాట్ అధికంగా అవుతుందో ఇది ఎక్కడెక్కడ ఫ్యాట్ అధికంగా అవుతుందో అక్కడ ఆ ఆర్గానికి ఎప్పుడూ హా అనేజ్ వస్తుంది సే ఫర్ ఎగ్జాంపుల్ మనం వింటాం ఫ్యాటీ లివర్ అని వింటాము అంటే లివర్ మీద ఫ్యాట్ ఈ ఫ్యాట్ లేయర్ అనేది పూతలాగా వస్తే లివర్ చేయాల్సిన ఫంక్షన్ అనేది తగ్గిపోతుంటుంది అంటే మెయిన్గా లివర్ మన ఫుడ్ని అబ్జర్బ్ చేసుకొని డైజెస్ట్ చేసుకునే ప్రొసీజర్ అది తగ్గిపోవటం వల్ల ఈ ఇతరత్ర జబ్బులకి మనం ఆస్కారం ఇచ్చినట్టు అంటే బాడీలో ఈ ఆమత్వం పెరిగిపోతుంటుంది అలానే బ్లడ్లో ఈ ఫ్యాట్ పెరిగిపోతే మనకు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ అయిపోతాయి అవి హార్ట్కెళ్ళే రిజల్ట్స్ అంటే బ్లడ్ని కూడా ఆపేసి హార్ట్ స్ట్రోక్ లాగా చూస్తాం అలా ఆడవాళ్ళల్లో చూస్తే ఫైబ్రాయిడ్స్గా కన్వర్ట్ అవ్వటము బల్కీ యూట్రస్గా చుట్టము చాలా ఈవెన్ కొన్నిసార్లు ఇవి శరీరంలో ప్రతి బాట్లో ఉంటుంది నేను అదే చెప్పాను ఎక్కడ ఏ పాటలో ఏ ఆర్గానిక్ ఉంటుందో ఆ ఆర్గానికి అధిక ఫ్యాట్ అనేది డెఫినెట్లీ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది సో మరి అసలు దీన్ని గుర్తించడం ఎలా డాక్టర్ గారు అంటే మన బాడీ మాస్ ఇండెక్స్కి ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఫ్యాట్ అనేది మన శరీరానికి అవసరం లేదనేది మనం గుర్తించాలి అంటే మనం జనరల్గానే చూడగానే మన అపియరెన్స్ కూడా తెలిసిపోతుంది కానీ విచిత్రంగా కొన్నిసార్లు మనిషి సన్నగా ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి అంటే ఈ ఫ్యాట్ సెల్స్ బ్లడ్ వెజల్స్లో కూడా అక్యుములేట్ అవుతుంటాయి సో అవే కాకుండా ఎక్కువగా ఆడవాళ్ళల్లో ఎవరైతే ఈ టైంకి ఫుడ్ తీసుకోకుండా ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయో వాళ్ళల్లో మనము జనరల్గా ఈ అధిక బరువు ఫ్యాట్ ఒబేసిటీ చూస్తూ ఉంటాం మరి ఈ అధిక బరువు ఎక్కడ జనరల్గా ఏమవుతుందంటే ఈ బెల్లీ ఫ్యాట్ అంటే బెల్లీ ఫ్యాట్ అని వినటం బెల్లీలో కానివ్వండి మన ఈ బైసెప్స్ కానివ్వండి హిప్స్లో థైస్లో ఎక్కువ శాక్స్ ఉండడం వల్ల ఎంటర్ అయినప్పుడు ఇది లిక్విడ్స్ లాగా అయ్యి అక్కడ ఉండే శాక్స్లో కలెక్ట్ అయ్యి చాలా హార్డ్గా రాక్ లాగా స్టార్ట్ అవుతుంది ఉండిపోతుంది అందుకే చూడండి వెయిట్ పుటాన్ అవ్వడం చాలా ఈజీ కానీ తగ్గడమే చాలా కష్టం ఎందుకంటే ఈ బ్లడ్ ఏదైతే అవి హార్డ్గా అవుతాయో అవి మొబిలైజ్ అయ్యి బర్న్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది దానికి ఉట్టి ఏదో మెడిసిన్ ఒకటే సరిపోదు మన లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాము డిసిప్లిన్ ఇన్ ఫుడ్ హ్యాబిట్స్ అంటాము అంటే ఇది ఒక మెటబాలిక్ ప్రాబ్లము ప్రతి ఆర్గన్ ప్రతి హార్మోన్స్ హార్మోన్స్ అనేవి కూడా ఎక్కువ తక్కువైనప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే ఎందుకంటే మీరు చూస్తాం ఎక్కువ ఫుడ్ తీసుకొని తక్కువ వర్క్ చేస్తారు ఎక్కువ వర్క్ చేస్తారు తక్కువ ఫుడ్ తీసుకుంటారు రెండు విరుద్ధమే మన శరీరానికి మన బాడీ ఎంత బర్న్ చేసుకోగలుగుతుందో అంత ఫుడ్ మనం తీసుకోమంటాం అంటే మనం రెగ్యులర్గా వాకింగ్ చేస్తున్నాము యాక్టివిటీస్ ఉన్నాయి వర్కౌట్స్ ఉన్నప్పుడు దాని తగ్గ ఫుడ్ ఉండాలి అంతేగాని తక్కువ తీసుకున్న ఇంక ప్రాబ్లమే క్రియేట్ అవుతుంది బాడీ స్టార్వేషన్కి వెళ్తుంది ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫుడ్ ఒకటే కాదు అంటే చాలా మనము తెలియకుండా ఫాస్ట్ ఫుడ్ కానీ ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్ ఫుడ్స్ ఇవి తీసుకోవడం వల్ల బాడీ ఎక్సర్సైజ్ లేకపోవడం ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవుతుంటుంది అలా కాకుండా చాలామంది ఏం చెప్తారు డాక్టర్ మేము అసలు ఫుడ్ నార్మల్గా తీసుకుంటాం ఎక్సర్సైజ్ చేస్తాం అయినా వెయిట్ పుట్ ఆన్ చేస్తున్నామంటే ఇక్కడ వీళ్ళలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాం ఎస్పెషల్లీ ఈ థైరాయిడ్ అనేది పిట్యుటరీ గ్లాండ్ వీటికి ఇవి ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతాయో థైరాయిడ్ కండిషన్స్ కానివ్వండి పీసీఓఎస్ కానివ్వండి ఈ వీటిలాంటి ఆర్ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ ఉండి కాన్స్టిపేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఈ ఫ్యాట్ అనేది అక్యులేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఎస్పెషల్లీ ఇక్కడ హార్మోన్స్ అని మాట్లాడినప్పుడు ఈ థైరాయిడ్ పీసీఓస్ వీటన్నిటి వల్ల కూడా బాడీలో ఫ్యాట్ పేరుకుపోతుంటుంది సో వీళ్ళకి ఫుడ్ సంబంధం లేకుండా బాడీ బ్లోనప్ అవుతుంది సో అందుకనే వీళ్ళకి ఫస్ట్ ఆ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ని మనం కరెక్ట్ చేయాల్సి ఉంటుంది అలానే ఇంకొకటి ఏంటంటే హీమోగ్లోబిన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది చాలా తక్కువ మంది మనం గమనిస్తుంటాం ఎవరైతే వయసు ఉంటారో వాళ్ళలో హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల బాడీలో వాటర్ పర్సంటేజ్ పెరిగి అవుతుంటారు మనము ఇది ఫుడ్కి సంబంధించి వీళ్ళు అని చెప్పేసి ఫుడ్ ఆపేయటం వల్ల ఇంకా హీమోగ్లోబిన్ డౌన్ అవ్వటం వల్ల హార్ట్ ప్రెషర్ కూడా పెరుగుతూ ఉంటుంది సో అందుకని హీమోగ్లోబిన్ ఎంతుందనే చెక్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేయగలిగితే వాటర్ రిటెన్షన్ కూడా తగ్గుతుంది మరి ఆయుర్వేదంలో మేము జనరల్గా దీనికి ఏంటంటే కొన్ని చికిత్సలు చెప్పాయి ఏంటి అధిక బరువుని తగ్గించుకోవాలి అంటే ఫుడ్తో పాటు ఔషధాలు కూడా లైక్ బుగ్గులు అనేది కానివ్వండి చూర్ణం ఇవన్నీ ఎక్కడికక్కడ పేరుకున్న వాటిని బాడీలో నుంచి క్లీన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది అలానే పంచకర్మల పూర్వకర్మ ఉద్వర్తనం అంటాం కొన్ని ఆయిల్ ప్రత్యేకమైన ఆయిల్స్తో పౌడర్స్తో మసాజ్ చేయటం వల్ల ఆ ఎక్కడైతే శాక్స్లో ఈ ఫ్యాట్ అక్యుములేట్ ఉంటుందో దాన్ని మొబిలైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది వీటితో పాటు మీరు తప్పకుండా ఎక్సర్సైజెస్ అనేది కంపల్సరీ చేయాలి టైంకి ఫుడ్ తీసుకోవాలి ఎక్కువ వాటర్ ఉండాలి ఫైబర్ ఉండే ఫుడ్ లైక్ అన్ని ఫ్రూట్స్ అనేవి ఉండాలి హోమ్ రెమెడీగా చూస్తే ఏంటంటే మన ఫ్యాట్ని బర్న్ చేసుకొని మన బాడీలోనే అది ప్లాస్మా టర్న్ అవ్వాలి అంటే ఏంటంటే మనం సింపుల్గా దొరికి సొరకాయ అంటాం సొరకాయని పీల్ చేసి జ్యూస్ లాగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ ఇన్సఫిషియన్సీ హార్మోన్స్ ప్రాబ్లం ఉన్నా కానీ కంట్రోల్ అవుతుంది అలానే ఈ ఒబేసిటీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతుంది ఇంకా మెయిన్గా చెప్పాలంటే త్రిఫులాచుణం అంటే ఉసిరికాయ తానికాయ కరకాయ సమపాలల్లో తీసుకొని వాటిని పౌడర్ చేసుకొని రోజు ఒక చెంచా గోరువెచ్చలు తీసుకోవటం వల్ల లివర్ ఫంక్షన్ని మనము క్లియర్ చేసుకుంటే ఈ వీటిల్లో ఏంటంటే అగ్ని దీప్తే అంటాం అంటే మన డైజెస్టివ్ ఫైర్ కరెక్ట్గా ఉంటే ఈ అధికంగా పేరుకుపోయినవి మనం డిజాల్వ్ చేసుకొని డైజెస్ట్ చేసుకోవడానికి బాడీ హెల్ప్ అవుతుంది వాటిని ప్రేరేపించడానికే ఈ త్రిఫలా చూడం కూడా హెల్ప్ అవుతుంది అలానే మనకి ఇంట్లో దొరికే శొంఠి షొంఠి కానీ జింజర్ వీటిని కూడా నీళ్ళల్లో బాయిల్ చేసుకొని తాగటం వల్ల మన మెటబాలిక్ ఫైర్ ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇంకా మెయిన్గా చెప్పాలంటే పిప్పళ్ళు పిప్పళ్ళు అనేది మనకి తోక మిరియాలు మిరియాలు రౌండ్గా ఉంటాయి పెద్దగా ఉండి వీటిని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆవు నెయ్యిలో ఫ్రై చేసుకొని రోజు మనం కూరల్లో వాటిలో వేసుకోవటం వల్ల మన డైజెస్టివ్ ఫైర్ ఇమ్యూనిటీ అనేది మంచిగా మెరుగవుతుంది అలానే అన్నవసరంగా పేరుకుపోయిన ఈ ఫ్యాట్ సెల్స్ అన్నీ కూడా మొబిలైజ్ అవుతుంటాయి వీటితో పాటు మేము చెప్పినట్టు రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ టైంకి ఫుడ్ అలానే లేట్ నైట్స్ తినకపోవటము ఎర్లీగా డిన్నర్ చేసేయటము అండ్ స్పెషల్లీ సలాడ్స్ లాంటివి అంటే కుక్డ్ వెల్ కుక్డ్ విల్ స్ప్రౌట్స్ కన్నా వెల్ కుక్డ్ లైక్ క్యారెట్ బీట్రూట్ ఈ కార్న్స్ పల్లీ లాంటి గ్రౌండ్ ఇలాంటివి బాయిల్ చేసుకొని తినటము అలానే క్యాబేజ్ దాన్ని కూడా కట్ చేసుకొని తినటం వల్ల ఫ్యాట్ అనేది మొబిలైజ్ అవ్వటంతో పాటు మెటబాలిక్ చేంజెస్ కూడా కరెక్ట్ అవుతాయి అలానే ఆయుర్వేదం మీరు ఇంతకు ముందు చెప్పినట్టు ఈ పౌడర్ థెరపీస్ ఇంట్లో మీరు కూడా నువ్వుల నూనెతో లాగా అంటే ఎస్పెషలీ బెల్లీ ఫ్యాట్లో ఈ బెల్లీ ఫ్యాట్ అనేది ఎందుకంటే ఫ్యాట్ అనేది స్టార్ట్ అవ్వడం అక్కడే ఎండ్ అవ్వడం కూడా అక్కడే కాబట్టి అండ్ అన్ని ఆర్గాన్స్ అక్కడే ఉంటాయి కాబట్టి కొంచెం ఈ నువ్వు నూనెతో మసాజ్ చేసుకుంటూ ఉలవలు అంటాము అంటే హార్స్ గ్రామ్ దీన్ని పౌడర్ చేసి అప్లై చేసిన ఆయిల్ మీద ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేయటం వల్ల అక్కడ ఉండే ఆ పోర్స్లో ఆక్సిజనేషన్ పెరిగి కొంత ఫ్యాట్ని మొబిలైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఇంకా వీటి గురించి తెలుసుకోవాలి మీరు ట్రీట్మెంట్స్ అంటే పర్సనల్గా వచ్చి నన్ను కలవచ్చు నా క్లినిక్స్లో కుక్కట్పల్లి కానీ నాగోల్లో కానీ నా నంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ నైన్ జీరో నైన్ ఫైవ్ జీరో వన్ థ్యాంక్ యూ